ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, అండ్ అలాగే మనం చూస్తూ ఉన్నాం రోజు ఫ్యూచర్ మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలని ఒకసారి దాని గురించి డీటెయిల్ గా. ఆల్ టైమ్ హై టచ్ చేసింది మళ్ళీ ఒకసారి. ఈసారి లైక్ లిటరల్ గా చాలా స్పీడ్ గా టచ్ చేసింది అని చెప్పొచ్చు, కానీ అంతే డబుల్ స్పీడ్తో పడిపోయిందని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాలటిలిటీ ఏదైతే ఉందో ఫారిన్ మార్కెట్స్లో, సో ఫారిన్ మార్కెట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఎస్ లండన్లో ప్రతి దేశం చెందిన యూనో గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ఏదైతే ఉంటుందో లండన్ బులియన్ మార్కెట్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ట్రేడింగ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నౌ మొన్నటి రోజున మనం ఏదైతే వీడియో చెప్పామో లైక్ గోల్డ్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది, టచ్ చేసిన తర్వాత పడటం అనేది భారీగా మొదలైంది అన్నాం. సో మొన్న చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ నిన్న వరకు కంటిన్యూ అయింది, ఇవాళ కూడా మీకు గోల్డ్లో అదే ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ టెక్నికల్ రీజన్స్. ఏమవుతుందంటే ప్రతిసారి మీరు గమనిస్తే ఫ్యూచర్స్ మార్కెట్లో న్యూ హై టచ్ చేసినప్పుడల్లా పడిపోతుంది. ప్రతిసారి మళ్ళీ న్యూ హై అంటే లాస్ట్ టైం ఒక హై టచ్ చేస్తే దానికి కరెక్ట్గా 100-200 రూపాయలు పైకి రావడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ 200-300 పైకి రావడం, పడిపోవడం. కానీ అలాగా యూజువల్గా జరిగే దానికి అర్థం ఏంటంటే ఒకవేళ ఆల్ టైమ్ హై వచ్చింది కాబట్టి చాలామంది కింద కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పైన అమ్ముతారులేండి, ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. అయితే ఈసారి ఏం జరిగిందంటే రైజ్ అయిన తర్వాత నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ రాలా. ప్రాఫిట్ బుకింగ్ అంటే 70,000-71,000 కొన్నవాళ్ళు ఏదైతే 74,700 వరకు వెళ్ళిన గోల్డ్ని కాస్తంత అమ్మడం మొదలు పెడతారు. అంటే కింద ఒక 10 కేజీలో 100 కేజీలో బంగారం కొన్న వాళ్ళు పైన ఒక 5 కేజీలు 10 కేజీలు అమ్మడం అది చాలా సహజం, అది మంచిది కూడా మార్కెట్కి. ఈసారి ఏం జరిగిందంటే ఎగ్జాంపుల్ 100 కేజీలు కింద కొన్నవాళ్ళు పైన 95 కేజీలు అమ్ముతున్నారు. అంటే ఈసారి కాస్తంత ప్యానిక్ ఎందుకు దగ్గరకు వస్తుందంటే మెయిన్ విషయం మనం చెప్పాలి, నెక్స్ట్ వీక్లో బడ్జెట్ ఉంది, ఫైనాన్స్ బడ్జెట్ ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సో ఫైనాన్స్ బడ్జెట్లో ట్యూస్డే రోజున ఫైనాన్స్ మినిస్టరు చాలా రూమర్స్ ఉన్నాయి, జిఎస్టీ పెంచబోతున్నారు గోల్డ్ పైన, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ అలౌ చేస్తే ఏమవుతుందంటే ఇండియాలో గోల్డ్కి డిమాండ్ పడిపోతుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ అలౌ చేస్తే ఏమవుతుంది, బయట నుంచి గోల్డ్ అనేది ఇండియాకి వచ్చేస్తుంది, అప్పుడు ఇండియాలో ఏదైతే గోల్డ్ ఉందో దానికి విలువ అనేది పడిపోతుంది. సో ఎక్కువగా కన్జంప్షన్ అనేది అయ్యింది అనుకోండి, దెన్ ఆ మెటల్ విలువ అనేది కాస్తంత రియాక్ట్ అవుతుంది కింది వైపు 66,000, 67,000 అలా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్యూస్డే వరకు వెయిట్ చేసి ఈ రూమర్స్ అన్నీ కూడా ఎంతవరకు నిజం కాబోతుంది అన్న విషయము, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫాల్ అనేది ప్యానిక్ వల్ల వస్తుంది, అది బడ్జెట్ విషయం అని చెప్పి మనకు తెలిసిపోయింది. కానీ గోల్డ్ స్పాట్ మార్కెట్లో ఎంత పెరిగింది ఎంత పడింది అన్న విషయం ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రోజున ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభఘడియలు ఉండొచ్చు, ఒక ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఎమర్జెన్సీ ఉంటే మీకు ఎలాంటి విషయాలు చూసే అవసరం లేదండి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు ఈరోజు నాకు ఇంపార్టెంటు, డబ్బులు ఉన్నాయి ఖర్చు అయిపోతాయి పెట్టుబడిగా పెడదాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి దాని ప్రకారంగా మీరు అమలు చేయమని చెప్తా. ఒకవేళ గోల్డ్ ఈరోజు సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో గోల్డ్ బాగా పెరిగితే ఈ రోజే కొనుక్కోండి, ఎందుకంటే రేపటి రోజు వరకు ఆగితే మీకు పెరిగిన ధర పైన కొనాల్సి వస్తుంది. అదే ఒకవేళ ఈరోజు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ఒకవేళ గోల్డ్ బాగా పడిందనుకోండి, ఇంకా పడిందనుకోండి, అలాంటప్పుడు దీని అడ్వాంటేజ్ పడిపోయిన ప్రైస్ అడ్వాంటేజ్ కావాలి అంటే ఈ రోజు కొనకూడదు, మీరు నెక్స్ట్ డే వరకు ఆగాలి, మార్నింగ్ 10-11కి షాప్ ఓపెన్ అయిన తర్వాత కొనుక్కో. అండ్ 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అది కూడా మనం ఫస్ట్ చూద్దాము, దాని ప్రకారంగా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే శిరీష నిన్న 7,435 ఉండింది, ఈరోజు 7,397 రూపీస్ ఉంది, అంటే దాదాపు 38 రూపాయలు మైనస్లో ఉంది గోల్డ్ మీకు ఈరోజు. అంటే మనం అనుకున్నాం కదా, ఇందాక చెప్పాను కదా, ఒకవేళ నిన్న గోల్డ్ పడింది అనుకోండి ఆ రోజే కొనకూడదు, నెక్స్ట్ డే కొనాలి. చూసారా, నిన్న పడిన గోల్డ్ ప్రైస్ కాస్త మీకు ఈరోజు అది అడ్వాంటేజ్గా ఇస్తుంది, దట్ ఈస్ ద బెనిఫిట్ మనం ప్రతిసారి చెప్తూ వస్తాం. అయితే 24 క్యారెట్ గోల్డ్ మీకు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రిఫర్ చేస్తారు, ఐదర్ కార్నర్ బిస్కెట్. నా కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్, మాక్సిమం మార్కెట్ అంట నేను విన్నది ఏంటంటే క్యాల్కులేషన్స్ ప్రకారంగా
ఇండియా మొత్తంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా మోర్ దెన్ 70-90% గోల్డ్ ఎక్కువగా అందరూ కొనేది అది 22 క్యారెట్ గోల్డే, విచ్ మీన్స్ ఆర్నమెంటల్ గోల్డ్. సో జ్యువెలరీ అన్న ప్రకారం, ఎందుకంటే ఒక అంత కాస్ట్లీ వస్తువు, అంత ప్రెషస్ మెటల్ మనం కొంటున్నామంటే సాధారణంగా మనం అందరం దాన్ని యూనో రెగ్యులర్గా వాడాలి అని చెప్పి కోరుకుంటాము, దానికి కొన్ని ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి 22 క్యారెట్ గోల్డ్లో ఈరోజు మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్లో 38 రూపాయలు పడిపోతే 22 క్యారెట్ గోల్డ్ మాత్రం 35 పడింది. ఎందుకంటే 3 రూపాయలు ఇంకా తక్కువగా పడిన కారణం ఏంటంటే డిమాండ్ కాస్తంత ఎక్కువ ఉన్నట్టు దానికి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై యూ ఆల్వేస్ సీ దాట్. ఇక్కడ అఫ్కోర్స్ మీకు 2 క్యారెట్ ఎక్స్ట్రా ఉంది 22 క్యారెట్లో, కానీ అక్కడ 2 క్యారెట్ తక్కువ ఉన్నా కానీ మీకు జస్ట్ 3 రూపాయలే పడుతుంది. అంటే సీ జనరల్లీ అలాంటి కైండ్ ఆఫ్ డిమాండ్ వల్ల ఏమవుతుందంటే మీకు 22 క్యారెట్ గోల్డ్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ప్రైస్ చూసుకుందాము, 6,815 నిన్నుండేది, ఇవాళ 6,780. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ 35 రూపీస్ అందులో మీకు కంప్లీట్గా కన్సిడర్ అయింది. అండ్ ఇక్కడ నుంచి గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇంకా పడబోతుందా అన్న విషయం మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు సాయంత్రం ఒకవేళ ప్లానింగ్ చేస్తే తప్పకుండా ఈ వీడియో చూసాకనే ప్లాన్ చేయమని చెప్తా. నా కమింగ్ టు ది ఇంపార్టెంట్ పార్ట్, అసలు ఏం జరిగింది 2-3 డేస్ నుంచి ఇవాళ ఏం జరగబోతుంది ఆ విషయం మనం తెలుసుకుందాము. సో ఇది గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ శిరీష, ఇండియాలో మన ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతున్న 30 మినిట్స్ చార్ట్. సో మనం రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాము ట్రెండ్ లైన్ టూల్ ఎలా వాడాలి, ట్రెండ్ లైన్ టూల్ వాడినందువల్ల మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత కరెక్ట్గా వాడాలి, అది ఒకవేళ వాడే విధానంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు క్లాస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. నా కమింగ్ టు ది ట్రెండ్ లైన్ టూల్, సో ట్రెండ్ లైన్ టూల్ ఒకసారి మనం వాడాలి అనుకుంటే దీంట్లో నేను జనరల్గా విత్ సైజ్ ఎందుకు పెంచుతానంటే శిరీష, మనం ఒకవేళ సన్నటి గీత గీస్తే ఒక్కొక్కసారి ఏంటంటే కన్ఫ్యూజన్స్ వస్తాయి, మనకు సరిగా కనపడకపోవచ్చు. బట్ ఏంటంటే ఇఫ్ యూ డ్రా అన్ ఎంటైర్లీ అ థిక్ లైన్ అనేది డ్రా చేస్తే మీకు ఇలా కనపడుతుంది. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ లైన్ థిక్నెస్ వల్ల. నా ఇది ఒకటే కాకుండా నేను ఐ డ్రా అనదర్ లైన్ ఇక్కడ నుంచి, ఈ లైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ 2 లైన్స్ అనేది డ్రా చేశానంటే మీకు ఫస్ట్ లైన్ లో అయితే పూర్తి క్లారిటీ ఉందండి, అసలు బాగా పెరుగుతుంది గోల్డ్ అని చెప్పేసి. అవును, కానీ ఇక్కడ లైన్ ని టచ్ అవుతూ మీకు గోల్డ్ పెరిగింది కాబట్టి మీకు అర్థమవుతుంది ఈ లైన్ బ్రేక్ అయితే మన ట్రెండ్ లైన్ టూల్ లైన్ బ్రేక్ అయితే మనం అమ్ముకోవాలి అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే యాక్చువల్ గా చూస్తే ఇక్కడ మళ్ళీ ఈ ఫాల్ తర్వాత మళ్ళీ మన ట్రెండ్ లైన్ టూల్ పైకి వెళ్ళిపోయింది గోల్డ్. కానీ ఇక్కడ ఏం జరిగింది, సరిగ్గా పెరగలేదు, అసలు పైకి వెళ్ళిపోవాలి కదండి ట్రెండ్ లైన్ టూల్ పైకి వెళ్ళిన తర్వాత, కానీ వెళ్ళకుండా అక్కడే సైడ్ వేస్ లో ట్రేడ్ అయింది. సైడ్ వేస్ లో ట్రేడ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు వచ్చి ఆగిపోయి మార్కెట్ నిన్న క్లోజ్ అయిపోయింది. మొన్న క్లోజ్ అయిన తర్వాత నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో దానికి అర్థం ఏంటి, మనం ఒక ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి దీని కింద ఓపెన్ అయితేనే ఫర్దర్ ఫాలో వస్తుంది అనడానికి దానికి అర్థం. సో అందుకే నేను ఆ ఇండికేషన్ కోసం అని చెప్పేసి మన ప్రేక్షకులు అందరూ చూసి నేర్చుకోవాలి, ఇది రికమెండేషన్ కాదండి. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు క్లారిటీతో మీకు ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉండదని చెప్పేసి నేను అక్కడ డ్రా చేసి చూపించా. అయితే ఈ 2 ట్రెండ్ లైన్స్ ఇక్కడ చూసుకుంటే మనకు క్లారిటీ ఉంది, ఇక్కడ పెరుగుతుందని చెప్పేసి క్లారిటీ, ఇక్కడ పడిపోతుంది అన్న క్లారిటీ. దాని తర్వాత మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్ళిపోతే మీకు పెరుగుతుంది అన్న క్లారిటీ కూడా ఉంది, కానీ ఇక్కడ క్లారిటీ లేదుగా. ఎందుకంటే నేను డ్రా చేసిన ట్రెండ్ లైన్కి ఇక్కడ టచ్ అవ్వట్లా గోల్డ్ టచ్ అయ్యిందంటే నిన్న రాత్రి, ఎదిగోండి ఈ రెడ్ కలర్ ఏదైతే మీరు చూస్తున్నారు కదా బారు, ఇది మొన్న రాత్రి మీకు 10:30 టచ్ చేసింది. నిన్న మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వంగానే సి మార్నింగ్ 9:00 నుంచి నైట్ వరకు మీకు గోల్డ్ రాత్రి 11:00 వరకు గోల్డ్ హ్యాస్ ఫాలన్ అప్ టు 72,971. ఎందుకంటే మొన్నటి రేటు 3 డేస్ బ్యాక్ రేట్ చూసుకుంటే 74,731 నుంచి 72,900. సో అలాంటి రేంజెస్ అంటే చూసుకోండి మీకు కనీసము మోర్ దెన్ 1500-1700 రూపీస్ గోల్డ్ అనేది మీకు పడిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ అ హ్యూజ్ కైస్ ఆఫ్ రైస్, రైస్తో పాటు దాని తర్వాత ఇంకా డబుల్ ఫాల్ అనమాట. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ గ్రావిటీ ప్రకారంగా మనం చూసుకుంటే మనం ఏదైతే మనం వస్తువు పైకి సిరేస్తామో అది డబుల్ స్పీడ్తో కిందికి వస్తుంది. సో ఎలాగైతే 1100 పెరిగిన బంగారం కాస్త దాదాపు 1500-1700 రూపాయల వరకు కింద పడిపోవడం జరిగింది. సో ఎప్పుడని గుర్తుపెట్టుకోండి, రైజ్లో మీకు 1 టైమ్ ఇన్కమ్ వస్తే ఫాల్లో మీకు 2-3 టైమ్స్ ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది. ఓ ఇది కూడా పాయింటే, ఎగ్జాక్ట్లీ. సో ఈ విషయం
అండ్ ఎలాగైతే మనం చెప్తూ ఉన్నామో సార్, ఈ గోల్డ్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, ఈ ట్రేడ్ లైన్ ఎలా మనము అనాలిసిస్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ పిల్లల సేవింగ్ గురించి కావచ్చు, లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కావచ్చు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్లో పెడితే మేము కోటీశ్వర్లు అవుతాము, ఇలా రకరకాల ఆలోచన ఉన్న వాళ్ళు మీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈ 28th July ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సిరీస్, ఎందుకంటే టైంకి మీరు అడిగారు ఈ ప్రశ్న అండ్ మీకు ఎక్కువ సమయం లేదు, నెక్స్ట్ వీక్లోనే ఇది ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉండబోతుంది. దీనికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి. ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది, ఈ వీడియో కానివ్వండి పాత వీడియోస్ కానివ్వండి, మీకు ఆ గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది, అందులో మీరు మీకు అడగబోయిన ప్రశ్నలన్నిటికీ కూడా మీరు సూటిగా సమాధానం ఇచ్చేస్తే, ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. మీరు చేయాల్సిన పని అంతే, సబ్మిట్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ మా దగ్గరకు వస్తుంది, దాని ప్రకారంగా మేము ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ కూడా మేము ఇన్వైట్ చేస్తాము ఈ క్లాస్ అటెండ్ చేయడానికి. శిరీష గారు అన్నట్టుగా ప్రతి ఫ్యామిలీ పర్సన్ కానివ్వండి, ప్రతి అన్మ్యారీడ్ పర్సన్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ అందరికీ కూడా అవసరాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్ గురించి ఆలోచించాలి, పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, పెళ్ళైన తర్వాత మిసెస్ ఉంటారు, లైక్ పిల్లలు ఉంటారు, చాలా ఉంటుంది, లైక్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ రోజు కూడా తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో మీ అందరి కోసం కూడా ఎలా వెల్త్ బిల్డ్ చేసుకోవాలి, దాంతోపాటే అప్పులు ఉన్నాయా, ఒకవేళ అప్పులు తీసుకోవాలనుకుంటున్నారా, ఎలా ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ లైఫ్ అనేది కోట్లాధికారిగా మనం ఉండొచ్చా, ఇవన్నీ కూడా మీకు ఈ క్లాస్లో తెలుస్తాయి, కొన్ని సీక్రెట్స్ మీరు నేర్చుకోబోతున్నారు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి, కాల్ మాత్రం చేయకండి ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, బట్ మీరు మెసేజ్ దయచేసి పెట్టండి ఫామ్ నింపిన తర్వాత, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ డెమో క్లాస్కి ఫామ్ నింపడం చాలా ముఖ్యం, అదర్వైజ్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.